హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి, ఏంటంటే బాబీ నుంచి తాళం చాలా టైట్గా వస్తుందంట. దానికి రిప్లై చెప్పండి మేడం, దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అనేది. నేను ఒక 4 డేస్ బ్యాక్ ఒక 2 డేస్ బ్యాక్ పెట్టారండి, దానికి నేను రిప్లై ఇస్తున్నాను సార్. ఈరోజు బాబీని టైట్గా వస్తుందన్నారు కదా, అది చిన్న మిషన్ పెద్ద మిషన్ అయితే మెన్షన్ చేయలేదు సార్ మీరు. ఎప్పుడైనా పర్లేదు, కొన్ని చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, ఈ ప్రాబ్లం అందరికీ వస్తుంటుంది కదండి. అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ వీడియో చేస్తే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనిపించింది అనమాట. ఇలాంటివి కూడా నేను చాలా ఫేస్ చేశాను నేర్చుకునేటప్పుడు. నాకు కూడా అర్థమయ్యేది కాదు, టైట్ ఎందుకు వస్తుంది, కింద మిషన్ టైట్ ఎందుకు వస్తుంది అనుకునేదాన్ని, కానీ అసలు ప్రాబ్లం ఏంటనేది అర్థం కాదు. తర్వాత ఇంకా మనకే తెలిసిపోతుంటుంది అనమాట. మనం ఎక్కువ కుడతా ఉంటుంటే మనమే ఒకటి నేర్చుకుంటుంటాం. ఒకవేళ ఏం తెలియదు ఉంటే మనకి ఎలాగో యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. నాకు తెలియని కూడా నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను. ఇప్పుడు మా సబ్స్క్రైబర్ని అడిగిందని కూడా నేను కూడా యూట్యూబ్ నుంచి సమాధానం చెప్పాలనుకుంటున్నాను అండి. ఎందుకంటే వాళ్ళు తెలియని వాళ్ళందరికీ కొంచెం మనకి ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. బాబీని చాలా టైట్గా వస్తుందన్నారు కదా సార్, చిన్నదైనా పర్లేదు, పెద్ద మిషన్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇది మన పెద్ద మిషన్ కేసు అండి, ఇది బాబీను కేసు. ఇది బాబీను, ఇది పెద్ద మిషన్ అనమాట. పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా పర్లేదండి. ఏంటంటే ఇక్కడ స్క్రూ ఉంటుందండి, చిన్న మిషన్ కేసు అయినా సరే పెద్ద మిషన్ కేసు అయినా సరే ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా. ఇది ఒక్కొక్కసారి బాగా ఒక్కోసారి ఏమైపోతుందంటే చిలం పట్టేస్తుంది అనమాట. చిలం పట్టేసి దారం టైట్గా వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం మిషన్ ఆయిల్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా సార్, ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని మన దీనికి సరిపడా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను నేను. చాలా చాలా సన్నగా ఉంటుందండి స్క్రూ, అసలు కింద పడిపోతే కూడా అసలు కంటికే కనిపించదు అనమాట, అలా ఉంటుంది. చూసారా, గ్యాప్ ఎక్కువ వచ్చింది నేను లూజ్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని మళ్ళీ టైట్ చేసేస్తాను నేను. బాగా టైట్ చేస్తే కూడా దారం పైకి రాదండి, కట్ అయిపోతుంది అనమాట. మనం దారం ఫ్రీగా వచ్చేలా చూసుకోవాలి. ఇదిగోండి, ఇంత వస్తే సరిపోతుంది అనమాట, ఇంత టైట్ చేసుకుంటే చాలు. ఇలా చూస్తున్నారు, ఫ్రీగా తిరుగుతుంది, ఇంత వస్తే సరిపోతుంది. మనం ఎక్కువ టైట్ చేసామనుకోండి ఇదిగోండి రాదు. నా చేయి ముందుకెళ్తుంది కానీ దారం అయితే ఇందులోంచి రావట్లేదన్నమాట, ఇది కూడా తిరగట్లేదు. చూస్తున్నారా, నేను ఇలా లాగితే కూడా వస్తలేదన్నమాట. అప్పుడేమైపోతుందంటే మనం మిషన్ కుట్టేటప్పుడు ఈ దారం అరుగు నుంచి రాక కట్ అయిపోతుంది, కిందే కట్ అయిపోతుంది అనమాట. అందుకని ఇది కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఎంత కావాలో అంత. ఎక్కువ లూజ్ చేస్తే ఏమవుతుందంటే పూస కుట్టు వస్తుంది. ఎక్కువ లూజ్ చేసేసారనుకోండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేసిందంటే పూస కొట్టు వస్తుంటుంది అనమాట. అప్పుడప్పుడు దీంట్లో ఇది చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఇది చెక్ చేసుకుంటానంటే మిషన్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి ఎక్కడ అనేది మీకు చెప్తాను నేను. అప్పుడప్పుడు దీంట్లో మన దారానికి సన్నటి డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం కుడుతూ ఇందులో ఇరుక్కుపోతుందండి. ఇక్కడ మన రింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా సన్నగా విరుక్కుపోతుంది, లోపల ఉంటుందన్నమాట, మనకు కనిపించదు అది. అది మనం ఇది బాబిన్ తీసేసి ఇలా లోపల నుంచి చూసినా మనకు కనపడుతుందండి. లేదా కొంచెం ఓపెన్ చేసి ఇక్కడ చూసినా సన్నటిది ఒక మన కంట్లో పడంత అంత ఉంటుంది అనమాట, అంతే. అది కూడా దీంట్లో విరుక్కున్నప్పుడు దారం లూజ్ వచ్చేసి పూస కొట్టు వస్తుంటుందండి, అది కూడా క్లీన్ చేసుకోవాలి. మిషన్స్ ఏంటంటే వీక్లీ 1 టైం అయినా ఒకసారి క్లీన్ చేయడం పెట్టుకోండి, అప్పుడే మిషన్స్ బాగా వర్క్ చేస్తాయి. డే బై డే ఒకసారి మిషన్కి ఆయిల్ వేయండి, అప్పుడు బాగా వర్క్ చేస్తాయి అవి. మిషన్కి ఇంకా ఎక్కడ మనకి పూస కొట్టాల్సి ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. దారం మీరు రావట్లేదు అన్నారు కాబట్టి నేను దీని మట్టుకే చెప్తున్నా అండి. ఇది దారం రావట్లేదు అన్నారు కదా, ఇది పాడైపోయిందని కొత్త కొనాల్సిన అవసరం ఏం లేదండి. ఇది చూస్తున్నారు కదా, నీట్గా ఉంది, ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మీరు ఇంకా బాగా పాడైంది అనుకుంటే, చిలం పట్టేసింది అనుకుంటే అప్పుడు తీసుకోండి సార్. చిలం పట్టింది అనుకున్నా కూడా మనకి ఇది నీట్గా ఉంటే చాలండి, డబ్బా ఎలా ఉన్నా పర్లేదు, ఇక్కడ మనకి నీట్గా దారం ఫ్రీగా వస్తే సరిపోతుంది అనమాట. నేనైతే ఒక
మిషన్ క్లీన్ చేసినప్పుడల్లా దీనికి ఆయిల్ వేసి పెడతాను. దీనికి కూడా ఆయిల్ వేస్తానండి, ఎందుకంటే ఇది చిలం పట్టుకోకుండా ఉంటుంది. అప్పుడే మనం మిషన్లో పెట్టినప్పుడు కానీ ఇలా తీసినప్పుడు కానీ ఫ్రీగా వస్తుంది అనమాట. మిషన్ కూడా అప్పుడప్పుడు డే బై డే ఆయిల్ వేయండి, మిషన్ ఆయిల్ వేయండి. కొబ్బరి నూనె అలాంటిది వేయకండి, ఎందుకంటే చలికాలం, ఇప్పుడు చలికాలం కాబట్టి అది స్టక్ అయిపోతుంది మిషన్. కొబ్బరి నూనె మాత్రం వాడకండి, ఎందుకంటే మిషన్ ఆయిల్ వాడండి, మిషన్ ఆయిలే బాగుంటుంది. డే బై డే వేసినా కూడా మిషన్ ఆయిల్ వేయండి. ఒక్కొక్క డ్రాపే కదండి వేసింది మనం, ఎందుకంటే మిషన్ బాగా లైఫ్ వస్తుందన్నమాట. మనం ఇంట్లో ఉంది కదా అని మనం ఏమంటారు, బయట నుంచి ఎందుకు తీసుకురావడం మిషన్ ఆయిల్ నుంచి. మనం కొబ్బరి నూనె ఏదైతే ఉందో వేసామనుకోండి, అది మాకు బయట పెడితేనే చలికి గడ్డ కట్టేస్తుంది కదండి, మిషన్ కూడా జామ్ అయిపోతుంది అనమాట, మిషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని కొబ్బరి నూనె అస్సలు వాడకండి, మిషన్ ఆయిల్ వాడండి, అది డే బై డే. మీరు చెప్పిన దానికైతే నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను అండి. నాకైతే దారం రావట్లేదు అన్నారు కాబట్టి మీ కామెంట్కి నాకు అదే అనిపించింది, అందుకే నేను ఇది చెప్తున్నాను అనమాట. మీకు టైట్ ఉన్నా లూజ్ ఉన్నా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా చేయండి. లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, రాని వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బా బాయ్. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నా వీలైతే నేను అది రిప్లై ఇస్తాను.